సనాతన ధర్మ ప్రియులారా, నర్మదేహార్, నేను మీ మహేష్, సాధక మహేష్, తాంత్రిక పాఠశాల జీరి సంఘం, నర్మదా సంఘం నుంచి మనము ఊర్లోకి వస్తున్నాం. ఇప్పుడు ఎంత పొగమంచు ఉంది అంటే సూర్యుడు అసలు ఏం ప్రకాశం చెందలేదు. 7:30 అవుతుంది, 7:30 అయినా కానీ ఇంకా ఇంత పొగమంచు ఉంది, చలి మామూలుగా లేదు. మన ప్రయాణం అయితే ముందలికి సాగుతుంది. ఇవాళ అమ్మవారి పరిక్రమ 104వ రోజు. జీరి ఊరు దాటిన తర్వాత మనకు ఇట్లా మళ్ళా పగ్దండి రస్తా అని చెప్పేసి అని ఉంటాం కదా, అంటే మనం పగ్దండి అనం, బండ్లబాట నక్షబాట అంటాం. నాకు తెలుగు దొబ్బేటట్టుంది కొన్ని రోజులకి. ఇట్లా పోతున్నాం అనమాట మనం. చిత్తర్పూర్ వరకు చేరుకున్నాం మనము. ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ ఉంది, రైట్కి వెళ్తున్నాం మనము. నర్మదేహార్, ధన్యవాద్ ప్రభు. చెతైపూర్ గ్రామం చేరుకున్నాం కదా. ఇక్కడ ఒక మాతాజీ గృహస్థులు టీకి ఇన్వైట్ చేస్తే టీ తాగుతున్నాము. టీ తాగి ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇంకా పరిక్రమాసులు ఇంకా ఇద్దరు ఉన్నారు చూడండి. గ్రామంలో అమ్మవారి దర్శనమైంది, బాబాజీ గారు పూజ చేసే టైంకి వచ్చాం మనం. అమ్మవారి భక్తులు చూడండి, గ్రామస్తులు అక్కడ ముందల వ్యాన్ దగ్గర టీ తాగుతున్నారు పరిక్రమాసులు. ఇక్కడ నుంచి ఇట్లా స్టేట్కి వెళ్ళిపోవాలి పరిక్రమ మార్గం. అక్కడ ముందు కనిపిస్తున్నది గ్రామము, జరివాడనో దరివాడనో అంట. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, ఇక్కడ నుంచి లెఫ్ట్ చిన్న రస్తా ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళాలంట. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ముందుకు వెళ్తుంటే అక్కడ కాదు బాబాజీ, ఇక్కడ వెళ్ళండి అని చెప్పేసి అని గ్రామస్తులు చెప్పారనమాట. కేరీకుర్దు, నర్మదేహార్, కేరీకుర్దు చేరుకున్నాం మనము. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం. నర్మదేహార్ పరిక్రమవాసులు వీళ్ళంతా. ముందుకు వెళ్తున్నాం మనము చిన్నగా. కేడికుర్దు గ్రామానికి బయటకు వస్తే అమ్మవారిది మందిరం ఉంది, చిన్నగా ఉంది కానీ బ్రహ్మాండంగా ఉందమ్మ. ఇక్కడనే హనుమంతుల వారి మందిరం కూడా ఉంది, చిన్నగా చిన్నగా ఉంది చూడండి, బాగుంది. ఇక్కడే సదాశివులు కూడా కొలువై ఉన్నారు. ఊరికి బయట ఉన్నాయన్నమాట ఈ మందిరాలు, చిన్నగా. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి, చిన్నగా అమ్మవారి దయవల్ల. యజ్ఞకుండం, ఇష్టలింగ ఆరాధనకు చిన్న లింగం పెట్టుకున్నారు చూడండి. చిన్నపల్లె పదం అంట. ఈ పదం ఊర్లో నుంచి ముందరికి వెళ్తున్నాం మనం. ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి అని అంటున్నారు వీళ్ళు. ఏం దేవుడు అంటారు బాబా? ప్రాంతీయ దేవత దూలాదేవ్ అంట, జేవు జేవు మాత అంట, గ్రామదేవత. అమ్మవారి గ్రామదేవత దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నాం మనం. అబ్బా అద్భుతం, అమ్మవారికి నర్మదామాతకి డోలోత్సవం, ఉయ్యాల సేవ ఎంత బాగా జరిగింది గీతలా. ఎందుకంటే ఉయ్యాల ఎంత బాగా చేశారు. గోమాత పదం ఘాట్ గ్రామం దగ్గర మందిరం దగ్గరికి వచ్చినాం మనము. శివ ఆకారంగానే ఉంది మందిరం కూడా, శివాకారంగానే ఉంది చూడండి. శివ దర్శనం చేసుకుందాం. అద్భుతంగా ఉంది చూడండి, పెద్దగా బ్రహ్మాండంగా ఉంది నర్మదామాత బాణలింగము. మందిరంలో చుట్టూరా గణపతి వారు, కార్తికేయులు, షణ్ముఖ, కార్తికేయ, మణికంఠ, కుమార అన్ని ఆయన పేరే. అమ్మ హనుమంతుల వారు, అమ్మ మూర్తులు రెండు ఉన్నాయి చూడండి. అల్పాహారం ప్రకృతి అమ్మవారు ఇస్తున్నది చూడండి పరిక్రమవాసులకి. పరిక్రమవాసుల కోసం అని చెప్పేసి అని హాల్, ఇదంతా ఆశ్రమం. ఇక్కడ అమ్మవారు ఒడ్డులోనే ఉంది పదం ఘాట్.